మేము మాట్లాడుతూనే అక్కడ పెట్టి
పది శబ్దాలని ఐదు వేలు ఇస్తే దొంగలాంటి జరుగుతుందండి. దాన్ని కొనుగోలు కంపెనీ పెట్టించారు, ప్రభుత్వం పెట్టించింది, వ్యాపారం చేశారు, వాళ్ళు నేర్పించారు, బాగా లాభ సంపాదించారు, ఓకే. కానీ ఇంకా ఇన్నోవేటివ్ గా ఉండే విధంగా వాళ్ళకు ఉపయోగపడే ఏమన్నా మేము చేస్తామని అంటూ అడిగితే మంత్రి గారు దృష్టి తీసుకొస్తే తెలుపుతారు. అలాంటివి ఉన్నా తప్ప ఇంటికి చెప్పుకుని ఎక్సెప్ట్ చేసుకున్న టైమే కదా. పార్టీ అని మనందరికీ తెలుసు. ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ద్వారా గ్రూప్ పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. ఆయన మరి చాలా చక్కగా మరి చాలా వేలలో గ్రూప్ తయారు చేయడం ప్రతి మహిళకి డాక్టర్ గ్రూప్ మహిళలకు సంబంధించిన మంత్రిగా పనిచేయడం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మహిళలకు ఉన్నటువంటి సాధక పథకాలు, మహిళలకు ఉన్నటువంటి అవకాశాలు, మహిళలకు ఉన్నటువంటి బాధ్యతలు, ఏ విధంగా ప్రతిరోజు సమాజంలో కానీ ఇంట్లో కానీ మనకున్నటువంటి బాధ్యతలు బంధాలు వీటన్నిటి గురించి కూడా ఎప్పటికప్పుడు ఎప్పుడు నిరంతరంగా ఆలోచించేటటువంటి వ్యక్తిగా నేను కూడా ఉంటాను. ఎందుకంటే ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగానే కాకుండా, ఒక డాక్టర్గానే కాకుండా, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసినటువంటి అనుభవమే కాకుండా, ఈ రోజు జిల్లా ముగ్గురు నలుగురు కలిసి, మళ్ళీ మంటగా కూడా కాదు, ముగ్గురు నలుగురు కలిసి, లేదా ఒక నూతి దగ్గర నీళ్ళు తోడుకుంటూ అక్కడి నుంచి వెనక్కి చూసే పరిస్థితులే తప్ప, ఇలా ఒక మహిళ ఈ మహిళగా ఈ సమాజంలో నేను కూడా ఒక మనిషినే, నేను కూడా ఈ సమాజంలో ధైర్యంగా శైలంగా ఆత్మవిశ్వాసంతో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని నిలబడే శక్తి ఈరోజు ఒక మహిళగా మీకు వచ్చిందంటే ఇది మనం అందరం కూడా గుండెల మీద చేరేసుకొని